యాదాద్రి భువనగిరి జిల్లా మల్లిగొండ మండలానికి సంబంధించిన జనసేన కార్యకర్త కొంగర్ సైదులు ఒక యాక్సిడెంట్ గురై చనిపోయారు. జనసేన అమలు చేస్తున్న ఈ కార్యకర్తల బీమా పథకం ఈ రోజున స్వయంగా చెక్ తీసుకొచ్చి నేనే కుటుంబానికి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. బాగా నేను కలిసి వేసిన సంఘటన ఇప్పుడే తండ్రి కొంగర్ సైదులు యాక్సిడెంట్ గురి చనిపోయిన నెల రోజుల్లోపే ఆయన బిడ్డకు కూడా యాక్సిడెంట్ అయ్యి మూడు నాలుగు ఫ్రాక్చర్లు అయ్యి స్టీల్ రాడ్స్ అంత చిన్న బిడ్డకు చూస్తే ఒక ఆరేళ్ల బిడ్డకి చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు బిడ్డలకు సంబంధించి మేమేం చేస్తున్నాం బిడ్డల భవిష్యత్తు కోసం, ఆ బిడ్డల భవిష్యత్తులో ఆ పథకం కింద కొంగర్ సైదులు గారి ముగ్గురు బిడ్డలను కూడా తీసుకొచ్చి వారికి భవిష్యత్తులో వారి చదువులకు కానీ వారి విద్యా వైద్య సంబంధించిన ఖర్చులన్నీ కూడా జనసేన పార్టీ దాన్ని తీసుకుంటుంది. దానికి అది ఆ భరోసా ఇచ్చాను. నిజంగా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. అలాగే ఈ విషయాన్ని మా దాకా తీసుకొచ్చిన మా జన సైనికుడు కుమార్ గారికి అలాగే నాయకులు సతీష్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కష్టాల్లో ఉన్న అలాగే జన సైనికులు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రారంభించింది జనసేన పార్టీ. ఈ రోజున నా మొట్టమొదటి తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు నాకు కేవలం ఒక ఎన్జిఓగా ఒక సహాయం చేస్తే సరిపోదు, ఒక రాజకీయాల్లో ఒక బలమైన స్థానం ఉంటే తప్ప ప్రజలకు ఏమి చేయలేము అన్నది నాకు ఆ సంఘటన నాకు నల్గొండ జిల్లాలో జరిగింది. తమ్ముడు సినిమా చేస్తూ ఆ 100 రోజులు పండగ చేద్దామంటే దాని బదులు ఎవరికన్నా కూర్చొని ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఆ టైంలో ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ బాగా ఇబ్బంది ఉంటే ఒక ఊరిని దత్త తీసుకొని మనం ఏదైనా చేద్దామని చెప్పి నేను మనుషుల్ని పంపిస్తే అక్కడ స్థానిక రాజకీయ నాయకత్వం మమ్మల్ని పడనివ్వాల. ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. ఒక మంచి పని చేయడానికి కూడా ఈ అడ్డంకులు ఏంటని అంటే మనం నిజంగా మంచి చేద్దాం అనుకున్నా కానీ కేవలం ఒక ఎన్జిఓగానో లేదంటే ఒక మంచి మనిషిగా ఉంటే సరిపోదు, ఒక ఫౌండేషన్ ఉంటే సరిపోదు. ప్రజలకి కష్టాల్లో అండదండలుగా ఉండాలి, రాజకీయంగా బలం ఉండాలి. దాంట్లో నాకు నిజంగా స్ఫూర్తినిచ్చింది నాకు నల్గొండ. సో ఆ తమ్ముడు సమయం నుంచి దాన్ని ఆలోచించి ఒకలాంటి బలమైన అంతర్మదనం జరిగిన తర్వాతే చాలా సంవత్సరాల తర్వాత 2007లో 2008లో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఆ రోజున కూడా మా ఉద్దేశం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అన్ని బీసీ సంఘాల్లో నాయకులు కానీ వెనుకబడి అణగారిన వర్గాల్లో నాయకులు కానీ అలాగే ట్రైబల్ సంబంధించిన వర్గాలకు కానీ యువతకి కానీ మహిళలకు కానీ వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళకి అండగా ఉండాలి మేము. అలాగే చాలామంది ఉన్నత స్థాయి వర్గాల నుంచి ప్రజలకి అణగారిన వర్గాలకు అండగా నిలబడదాం అనుకునే నాయకులు చాలామంది ఉన్నారు. వారిలో సతీష్ గారు ఒకరు విదేశాల్లో ఉండి అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తూ అది కాదని చెప్పి తనదైన దేశానికి తన నియోజకవర్గాన్ని నిలబడాలి, ఏదైనా చేయాలని చెప్పి బలం అండగా నిలబడి రోజున పార్టీని ముందు తీసుకెళ్తున్న సతీష్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే కిరణ్ గారికి రవీందర్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను తెలంగాణలో కూడా మాకు ముందస్తుగా మాకున్న ఆలోచన ఏంటంటే తెలంగాణకు సంబంధించినంత వరకు నేను తెలంగాణలో తిరగాలి, మా నాయకులు తిరగాలి, సతీష్ గారు తిరుగుతున్నట్టుగా నాయకులు తిరగాలి,
ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. మా వంతు కృషిగా ప్రజలకు ఏం చేయాలో మేము ఆలోచించాలి. దాంట్లో భాగంగా నేను కూడా నెలకి ఇన్ని రోజులు అందుబాటులో ఉన్నాను కూడా నేను దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇందాక దారి పొడవుతో కలుస్తూ ఉంటే ఒకరికి నేను ఈరోజున తెలంగాణ నాయకులకి మన తెలంగాణ కార్యవర్గానికి కూడా చెప్తున్నాను. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక కార్యాలయం తీసుకొని నేను మీకు నెలకి ఒక 3-4 రోజులు మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు మీరు తెలియజేయండి. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో ప్రజల కోసం నిరంతరం మన కుమారులా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని కలిసి మీకు నేను భరోసా ఇస్తాను. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. 2007 నుంచి 2000 నుంచి ఎంతోమంది పార్టీలు వచ్చినాయి, నాయకులు వచ్చారు, కానీ దాన్ని బలంగా నిలబెట్టుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకనే నేను తొందరపడట్లేదు. 5 సంవత్సరాలు ఇది ఈ ప్రస్థానం అని ఎందుకు చెప్పాను 2014లో అంటే నాకు తెలుసు. దెబ్బతిన్నవాడిని నేను, రాజకీయాల్లో ఎదిగి గెలుపులు చూసిన వాడిని, దెబ్బతిన్నవాడిని కాబట్టి చాలా బాధ్యతగా మాట్లాడతాను. నేను దాంట్లో భాగంగానే ప్రతి జనసేన కార్యకర్తకి అలాగే తెలంగాణ ప్రజలందరికీ నాకు జన్మ ఆంధ్రప్రదేశ్ ఇస్తే పునర్జన్మ నాకు తెలంగాణని ఇచ్చింది. అందుకని అలాంటి తెలంగాణకి నేను రుణపడి ఉన్నాం. మా వంతు కృషి మేము చేస్తాం. కాకపోతే మేము కోరుకుంటుందల్లా తెలంగాణ విభజన తర్వాత చాలా బలమైన పార్టీలు నిలబడ్డాయి. టీఆర్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, వీటన్నిటి మధ్యలో జనసేన ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా ముందుకెళ్లాలనేది మా నాయకులందరితో కూర్చొని చర్చించి దీని మీద ఒక నిర్మాణాత్మకమైన ఒక ఆలోచన విధానం తయారు చేసి దీని ఒక రూట్ మ్యాప్ చేస్తాం. దీని మీద ఒక రూట్ మ్యాప్ తీసుకొస్తాం. తెలియజేసుకుంటూ పత్రికే మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలంగాణలో కూడా జిల్లా కమిటీలు, తర్వాత మండల కమిటీలు, పట్టణ కమిటీలు, గ్రామ కమిటీలు వేయడానికి మీరు సిద్ధంగా ఉందా పార్టీ? ఖచ్చితంగా. అంటే నేను అంటే మీకు తెలియజేసుకుంటే ఏంటంటే కమిటీలు వేయడానికి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం పక్కన కొంచెం కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఇది అవునే ఉంటుంది అంటే తెలంగాణ సంబంధించి కూడా జై తెలంగాణ, జై జనసేన. తెలంగాణ జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేయాలి అంటే అది కొంత సమయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంత విస్తృతంగా తిరిగి కూడా మేము ఒక 4-5 సంవత్సరాల తర్వాతే బలంగా వీళ్ళు మనకి నిలదొక్కగలిగాం. అలాగే తెలంగాణలో కూడా ముందు తెలంగాణ ప్రాంతాలన్నీ పర్యటించాలి మా నాయకులు నాతో సహా. మేము అర్థం చేసుకోవాలి, మేము ముందుకెళ్ళాలి, అన్నీ అర్థం చేసుకొని మాకు ప్రతి తెలంగాణలో ప్రతి చోట అభిమాన బలం చాలా బలంగా ఉంది. మాకు అది రాజకీయంగా బలోపేతం చేయాలి అంటే ముందు మా వంతు కృషి మేము చేయాలి. మేము దీంట్లో ఏమి చూస్తున్నామంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక పరిమితమైన పాత్ర పోషించాలని మేము గాఢంగా నిశ్చయించుకున్నాం. మేమందరం అది ఎంత స్థాయి, ఎలాగా, ఎవరితో అనేది ఇంకా మేము దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మీకు పరిపూర్ణంగా వివరాలు తెలియజేస్తాను ఖచ్చితంగా. కానీ ఈరోజు నేను వచ్చింది ఈ వివరాల కంటే కూడా మా జన సైనికులు చనిపోయారు, వారి కుటుంబ పరామర్శకి, అలాగే వారికి రావాల్సిన 5 లక్షల బీమా పథకాన్ని, అలాగే వారి బిడ్డలకి కూడా జనసేన విద్యా వైద్యం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. అందుకని చెప్పి అది తెలియజేయడానికి వచ్చాను. ప్రత్యేకించి ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి జిల్లాలో విద్యార్థులు, విద్యానికం, ఆడపడుచులు, పెద్దలు అందరూ కలిసి వచ్చి ముందుకు నడిపారు. ఈ ఉద్యమాన్ని సాధించారు. అలాగే వారికి భవిష్యత్తులో కొత్త రకం, కొత్త యువతరం రావాలి, నాయకులు రావాలి, కొత్త తరం రాజకీయంగా రావాలి, సతీష్ గారిలాగా ఇలాంటి నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం కోసం మా వంతు కృషి చేస్తాం. దాంట్లో భాగంగానే ముందు మేము చేయదలుచుకుంది ప్రతి జిల్లాలో మా నాయకులు పర్యటించాలి, వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలి,
నేను కూడా తెలంగాణకు సంబంధించి నా బాధ్యత తెలంగాణ మన చాలా మంది అడిగారు నన్ను మీరు ఏ ఆశిస్తున్నారు తెలంగాణ నుంచి అంటే నేను ఒకటే ఆశిస్తున్నా ఆంధ్రాలోనే అధికారం వాసించిన వాడిని నేను ఇక్కడే వాసిస్తున్నా ఇక్కడ కోరుకుంటున్నదల్లా మార్పు సామాజిక మార్పు సామాజిక మార్పు రావాలి అట్టడుగు వర్గాల నుంచి నాయకులు ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రతి ఒక్కరు పైకి రావాలి సమాజ శ్రేయస్సు కోసం వచ్చే సతీష్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కొత్త తరం నాయకులు రావాలి ఎంతసేపు వంశ పారంపర్యంగా వచ్చే నాయకులు కాక కొత్త తరం సతీష్ రెడ్డి గారు నాయకులు లాంటి నాయకులు కూడా రావాలి ఈ దిశగా మేము ఆలోచిస్తున్నాం సార్ ఇంకోటి కేంద్ర రాష్ట్ర ప్రజాస్వామ్య విధానాలపై ఒకసారి చెప్పండి తెలంగాణ వచ్చే ఎలక్షన్లు పొడి చేస్తారు అంటే పోయిన ఎన్నికల్లో సార్ ఒకసారి పక్క జరగండి దయచేసి సార్ కొద్దిగా మేము చూడండి మీరు ఉండండి మీరు ముందుకు తెలంగాణ నేను 2014లో క్షమించు 2014లో నేను జనసేనకు సంబంధించి నేను ఒకటే నేర్చుకుని 2007లో 2008 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నవాడిని దెబ్బలు తిన్నవాడిని ఓటములు పొందిన వాడిని కానీ నిలబడి ఎందుకున్నామంటే ఒక ఆశయం కోసం నిలబడ్డ వాడికి ఓటమి అనేది ఉండదు ముందు అడుగే ఉంటుంది తప్ప ఆశయం ఉన్నవాళ్ళు 2019లో జనసేనకు ఒక పరిమితమైన స్థానాల్లో ఒక రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక 5-4 నుంచి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసాం 2019లో మటు అదేంటంటే పార్టీకి మనం పోటీ చేయాలి కానీ 2024 2020 వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ దాంట్లో పరిమితంగా అంటే ఎన్ని సీట్లు చేయాలనేది అది 2 సంఖ్య అలాగే దాన్ని ఒక 2 అంకెల్లో చేస్తామా 1 అంకెల్లో చేస్తామా అనేది ఇంకా మేము నిర్ణయించుకోలేదు ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే మేము కనీసం ఒక 20% నియోజకవర్గాలకు పోటీ చేయాలనేది నా ఆకాంక్ష కనీసం ఒక 1/3 నియోజకవర్గాలకి 3 వంతు నియోజకవర్గాలకని ఎందుకంటే అది నేను చాలా నా మీద ఎక్కువ మా పార్టీ మీద మేము ఎక్కువ ఆలోచించడం మాకు తెలుసు మా బలం తెలుసు మా బలహీనతలు తెలిసిన వాడిని కాకపోతే మాకున్నదల్లా జనసేన ఎక్కడికి వెళ్ళినా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణలో కనీసం 5000కి నుంచి ఒక 4-6000 తక్కువ కాకుండా మాకు ఓట్లు ఉన్నాయి కాకపోతే అది మాకు అధికారం సాధించే గెలుపు సాధించేది కాదు కానీ ప్రభావం చూపించే స్థాయి మాకుంది దాన్ని అంత దాన్ని మేము ఇంత ప్రత్యక్షంగానే ఇంత ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాం దీనిని మేమందరం కూర్చొని ఒక సమిష్టి ఆలోచన చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే మనం ఎఫెక్టివ్గా ఉంటుంది కొత్త తరానికి ఎలాగ మనం రాజకీయ పగ్గాలు చేతులు పెట్టాలనే ఆలోచన దిశగా మేము ఆలోచన అందుకని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తాం అది 3వ వంతు ఉంటుందా దాని మీద తక్కువ ఉంటుందా అనేది అది మేము అందరం కూర్చొని చాలా ఒక వాస్తవిక ధోరణితో మేము కూర్చొని ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ సార్